ఇప్పుడు కోలాటం వేస్తున్నావు కదక్క, కోలాటం వేస్తూ కొన్ని టైంలో నైట్ టైం వెళ్లాల్సి ఉంటది, కొన్ని టైంలో అద్దమ్మ రీత్రి తెల్లారుతుంటది, అప్పుడేమన్నా నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినవా? చాలా వరకు చేసిన. కొంతమంది కొన్ని గ్రామాలల్లో కొంతమంది చీర తీసే వాళ్ళు కూడా ఉండరు తమ్ముడు. ఎక్కడో మన మాట మంచితనం తోటి ఎందు బిడ్డ ఇక్కడ నిలబడ్డా అంటే ఇట్లా పలాని కోలాటం సంధి ఎక్కనమ్మా, నేను ఇట్లా పోవడానికి నాకు ఏది వెహికల్ ఏం లేదని అయ్యో బిడ్డ అవునా అని ఆ తల్లులకు పాదాభివందనాలు. అట్లా నన్ను కొన్ని కొన్ని గ్రామాలల్లో చీర తీసి అక్కున చేర్చుకున్న వాళ్ళు చాలా, అట్లా చీర తీసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లానంటే ఇప్పుడు అద్దమ్మ రీతిరిలి ఒక ఆడ మనిషి పోయిస్తుంది అని అంటే ఈ రోజులలో సమాజం ఎట్లుంది, ఎన్నో విధానంగా అనుకుంటారు. అవును, అట్లా కూడా ఏమైనా ఫేస్ చేసినవా? చాలా వరకు చేసిన, కత్తులు కూడా తీసుకొని వచ్చిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా నేను చాలా. అంటే ఏమనిపిస్తుంది అక్క మరి వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంటిది? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే నాలాంటి ఆడపిల్లని గౌరవించాలి, అది నాలాంటి కళాకారిని గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి, నాలాంటి పేద కళాకారులు ఎందరో ఉన్నారు, ప్రతి ఒక్క కళాకారులకు అవకాశాలు ఇచ్చి మరి మరుగున పడుతున్న కళల్ని బయటికి తీసుకొచ్చి వేదికల మీద అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను పేదింటి బిడ్డని పేద కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న బిడ్డని కష్టం సొంత సదాశక్తితోటే నేను ఈ స్థానంలో ఉన్నా. నేను నా కష్టాన్ని గుర్తించి సంధ్య అనే మనిషిని గుర్తించి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారక్క. సంధ్య అక్క ఆపదలో ఉన్నదని అంటే మాత్రం ఎవరున్నా లేకున్నా మా ఫోక్ స్టార్ టీం మాత్రం నీ ముందు ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది అక్క. అంత జానపదాలు పాడుతున్నావు, అన్ని పాడుతున్నావు కదా, నీ నోట నాకు ఒక అమ్మ పాట వినాలని ఉంది. తప్పకుండా తమ్ముడు పాడక్క. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లి నీరా, కమ్మనైనా జోల పాడి నిన్ను లాలించే తల్లి నీరా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లి నీరా, కమ్మనైనా జోల పాడి నిన్ను లాలించే తల్లి నీరా. నాపై నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోల పాడి నిన్ను లాలించే తల్లినిరా. కమ్మనైనా జోల పాడి నిన్ను లాలించే తల్లినిరా. వెన్ను పూస నుండి పొత్తి కడుపు దాకా పాన వెళ్ళిపోయే నొప్పుల్ని తీస్తూ యమునితో పోరాడి నీకు జన్మనిచ్చి అలసిపోయి నేను సొమ్మసిల్లి. నిజంగా అమ్మ అనే రెండు అక్షరాల పదము లేకపోతే ఎందుకని అంత అద్భుతంగా. థాంక్ యూ తమ్ముడు. ప్రతి ఒక్క అమ్మ ప్రేమ ఈ పాటలో కనిపించింది మొత్తానికి. నన్నిచ్చిన దేవుడేవో నాకూజింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాను. అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.